అందరూ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఒక నాలా దగ్గరకు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే తరహాలో నాలా వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఇరు వర్గాలను అదుపు చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హనుమకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నయీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నయీంనగర్ నాలాపై ఇరు వర్గాల నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. పోటాపోటీగా నాలా దగ్గరకు చేరుకున్నారు. ఒకసారి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో చూద్దాం. మీ అందరు కూడా తెలుసు, నిన్న మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరడం జరిగింది. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిక్నేమ్తో అనిపిస్తున్నాను. ఇది ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? మీడియా ద్వారా మీ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను గతంలో శాసనసభ్యుని మూడు సార్లు గెలిచిన, నాకన్నా ముందు ధర్మన గెలిచిండు, రంగారావు గారు గెలిచిండు, కీర్తి యశ్వరు సత్యన్ రెడ్డి గారు గెలిచిండు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వెకిలి మాటలు వెకిలి నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతిని ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఇక్కడ కూడా వెకిలి మాట్లాడుతున్నాను. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్యకర్తలతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు. ఈరోజు నా దమ్ము గురించి నా మిత్రుడు మాట్లాడుతున్నారు. ఆయన, నా దమ్ము నీ దమ్ము సమైక్య రాష్ట్రంలో తేలిపోయింది. నా దమ్ము తెలంగాణ వాళ్ళ తరఫున సమైక్యవాదులకు గుండెల్లో నిద్రపోయి హిందూ అసెంబ్లీలోనే నల్ల జెండా ప్రదర్శించి ఆనాటి ఉద్యమ నేతలు తెలుగు అసెంబ్లీ కార్యక్రమం ఇస్తే నా తెలంగాణ విముక్తి కోసం, నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి హిందూ అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాను ప్రదర్శించినటువంటి చరిత్ర అసెంబ్లీ పైన నాటినటువంటి ఆయన, నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పాలా? ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదు మానుకోట బిడ్డలు మహిమగల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఒక దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. ఆయన, నా దగ్గర దుబ్బాకులు లేవు, ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయన, మీ గత ఏంది? నిన్నగాక మొన్న అడ్డి మార్కుంటి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు, ఎంత విచిత్రంగా ఉంది. చాలా ఆదేశిస్తుంది. నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్నా. 2 సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఇక్కడ విమర్శించొద్దు అనుకున్నాం, ఇక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నాం. గడికి 2 నెలల కోసం నన్ను గెలుపుతున్నాం. నేను వాస్తవాలు ప్రజలకు చెప్పదాం. మొన్న కాలేజీ కళాక్షేత్రం గురించి గెలిచినావు, దాని చరిత్ర ఏదో చెప్పిన. నిన్న ఇక్కడికి వచ్చినావు, నైమ్ నాలా గురించి, నైమ్ బ్రిడ్జ్ గురించి మాట్లాడి నీకు ఈ చరిత్ర తెలుసా? నైన్ 2020 ఆగస్టులో హన్మకొండలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పోటాపోటీ ర్యాలీలు తీయడంతో నయీంనగర్ నాలా దగ్గర ఇరు వర్గాలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టి వ్యాన్లలో అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.
పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటరత్నం కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది హనుమకొండలో, ఈ గొడవకు కారణం ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అయితే మొన్న వరదల కారణంగా వరంగల్ లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గత సంవత్సరము అంటే 2021-22 లో కూడా భారీ వరదలతో వరంగల్ మొత్తం కొంత అతలకుతలమైనటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి కూడా ఈ నాల ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ రోజు చూసామో, ఇది పెద్దమోరి అంటారు, నయం నగర్ పెద్దమోరి అంటారు దీన్ని. ఈ పెద్దమోరి నాల దీన్ని కబ్జాలు ఎక్కువైపోయాయి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నాయి, దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే ఎప్పుడు బాగా ఉండేటువంటి ఈ నయం నగర్ నాల ఎక్కువగా నీరు ఉప్పొంగడం వల్ల లోపల ఉన్నటువంటి కాలనీలు అలాగే హనుమకొండ ప్రాంతం అంతా మునిగిపోతుంది అన్నటువంటి ఒక ఆందోళన కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నడుస్తూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన తర్వాత కూడా ఈ నాలా మీద కొంత యుద్ధ ప్రాతిపదికన కూడా వెంటనే అనుమతులు తీసుకొచ్చి నాలను వితిన్ షార్ట్ పీరియడ్ లో నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా నాలను నాయాలను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చేస్తున్నాము, మేము నగర అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, వాళ్ళు చెప్పుడు మాటలే తప్ప ఏం లేవన్నటువంటి ఒక ఆందోళన అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేశారు. ఎందుకంటే ముంపు వరద బాధితుల నుండి వరద బాధితులను నేను కాపాడాను, నాలా చేయబట్టి అని చెప్పి తను చేసిన పనుల మీద మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే దీని మీద వెంటనే కౌంటర్ ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే నాయని దాసరి వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, తను దీన్ని తీవ్రంగా ఖండించారు. అంటే మేము అన్ని రెడీ చేసి పెడితే వీళ్ళు వచ్చి దీన్ని ప్రస్తుతానికి దాన్ని రెడీ చేసి మేము చెప్పుకుంటున్నాం అని చెప్పుకుంటున్నారు, చెప్పేది ఒకడు చేసేది ఒకడు అనుభవించేది ఒకడు అన్నటువంటి వీళ్ళు నినాదాలు తీసుకున్నారు. అయితే దీని మీద అక్కడే తేల్చుకుందాము, దీన్ని ప్రజల మధ్యకే వెళ్దామని చెప్పి నాల దగ్గరికే వెళ్దాము, ఎవరు దీన్ని చేపట్టారో తెలుసుకుందామని చెప్పి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పడంతో నిన్న అక్కడికి మొన్న సవాల్ విసిరారు. మొన్న సవాల్ విసిరిగానే నిన్న నయన్ నగర్ నాలాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కలిసి. అక్కడికి వచ్చిన తర్వాత మీకు అసలు బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది, పార్టీ కార్యాలయం కూడా ఒక కబ్జాలకు గురైనటువంటి ప్రాంతంలోనే కట్టారు, పబ్లిక్ ప్రాపర్టీని ఆఫీసులు ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఒక ఆందోళనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడంతో దాన్ని దమ్ముంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు రాలేదు, ఒకవేళ మీరు నిజాయితీవంతులు అయితే ఆ సవాల్ను స్వీకరించాలి కదా అని చెప్పి నాయని రాజేందర్ రెడ్డి నిన్న అక్కడికి వచ్చి మళ్ళీ సవాల్ విసిరారు. అయితే వెంటనే దీనికి సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ బృందం అలాగే మాజీ ఎమ్మెల్యే దాసరి వినయ్ భాస్కర్ అతని అనుచరగణం అంతా ఈ రోజు మేము ఖచ్చితంగా వస్తున్నాము, మీరు రండి, మీరు మేమే తెలుసుకుందామని చెప్పి అక్కడికి రాగానే వెంటనే అది నిన్న కూడా హెచ్చరికలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై అలర్ట్ కావాల్సింది, ఎందుకంటే ఒకరికొకరు పరస్పరం ఇంత తీవ్రంగా వ్యతిరేకించుకుంటున్నప్పుడు ఒకరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అందులోనూ తెలంగాణ ఉద్యమం పట్ల తీవ్రమైనటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేము కూడా తెలంగాణ ఇచ్చినమని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇద్దరి మధ్యలో పరస్పరంగా ఇంత దారుణం జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు కూడా అలర్ట్ చేసి ఎవరిని రానియకుండా అడ్డుకోవడమా, లేకపోతే వారికి ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం కల్పించడమా, లేకపోతే ఆందోళనకారులను గుర్తించడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా పోలీసులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న చేసిన సవాల్కు ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు వచ్చారు. అలాగే వాళ్ళు వచ్చారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ తగ్గేది లేదని చెప్పి వీళ్ళు అక్కడి నుండి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, నువ్వానైనా అంటే బాహాబాయికి వెళ్ళిపోయింది, అంటే మాటలు కాకుండా చేతుల దాకా వెళ్ళిపోయేసరికి వెంటనే రంగ ప్రవేశం చేసినటువంటి పోలీసులు మాత్రం అక్కడ వాళ్ళను కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణానికి తెరతీసినటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే ఆందోళనకారులను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేమైనా పరిస్థితి అదుపులోకి వచ్చింది అక్కడ? ప్రస్తుతం కొద్దిగా అదుపులోనే ఉంది, ఎందుకంటే కార్యకర్తలు అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాత్రమే విసురుకున్నారు. కానీ అక్కడ కొంత ఆందోళకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా కొంత ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటే ఇంకా ఇటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలస్యం చేయడం వల్లనే కొంత ఇది జరిగింది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగింది, కాకపోతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాత్రం ఇట్లానే ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఈ ఉద్రిక్త వాతావరణం కొంత చల్లనట్టుగా మనం చెప్పుకోవచ్చు రోహిత్. రైట్, హనుమకొండలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నయీం నగర్ నాలాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు, ఒకరికొకరు కొట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ దృశ్యాలు కొంత డిస్టర్బింగ్ విజువల్స్, కానీ ఈ వార్తకు సంబంధించిన విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రసారం చేస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు ముష్టిఘాతాలకు దిగే పరిస్థితి అక్కడ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగిన దృశ్యాలవి. హనుమకొండలో ఒకరికొకరు పోటీగా నాలా దగ్గరకు చేరుకొని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే, బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్
వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నాలా దగ్గరకు చేరుకొని నినాదాలు చేశారు. అదే తరహాలో కాంగ్రెస్ నేతలు కూడా సేమ్ నాలా దగ్గరకు చేరుకొని బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా ఇరు వర్గాల నేతలు తలపడే పరిస్థితి అక్కడ తలెత్తడంతో తలపడుతూ ఉన్న సందర్భంలో, పరిస్థితి చేయి దాటుతూ ఉన్న సందర్భంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ నుంచి వ్యాన్లలో తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. జై తెలంగాణ జై కాంగ్రెస్ నినాదాలతో నయీం నగర్ దద్దరిల్లింది. ఇటు పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నాయని రాజేంద్ర, వినయ్ భాస్కర్ ఇద్దరు కూడా విమర్శలు చేసుకున్నారు. ఇద్దరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కష్టపడి నువ్వు అదే బ్రిడ్జ్ మీద నిల్చొని హనుమకొండ మునిగిపోతే అందరికి 10,000 ఇస్తా అని చెప్పి దొంగతీరుగా పారిపోయినవి నువ్వు. అసలు నువ్వు రాజకీయవేత్త ఎట్లయితే, నువ్వు దిల్బిల్ పాండే ఉంటావు చూస్తావు సినిమాలో, ఆ బ్రహ్మానందం తిరుగుతాడు, ఆ దుకాణం నీది, నన్ను పట్టుకొని వాడు అనమాట. నీ సంస్కారం ఏంటిదయ్యా? నీ సంస్కారం ఇదేనా? మీరు నా తల్లిదండ్రులు నీ గురువులు నేర్పిన పాత్ర ఇదేనా? వాడు చెప్పని చేసుకొని తిరుగుతాడు, మీరు చెప్పినవి చేసుకొని తిరుగుతలేడట. అరే కబ్జాలకు మారు పేరు, మీ ఇళ్ళల పేరు, మీ ఇంటి పేరు లేదు. ఆఖరికి కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీసులు కూడా కబ్జా పెట్టి కూర్చున్నారు. ఇలా సిగ్గుసరం లేకుండా ఖాళీ చేస్తలేరు. ఇంకా దానికి ఇంటి నెంబర్ లేదు, ట్యాక్సీ లేదు. ఈ పేదోని ఇంటికి పోతే, ఇంటికి ట్యాక్సీ కట్టకపోతే బోర్లు వచ్చారు గుర్తుపోతారు. నీ పార్టీ ఆఫీస్కి ట్యాక్సీ ఎన్ని 7 ఎందుకు కడతాడు జవాబు చెప్పు. నిజమైన నీవు నాయకుడు అయితే, నిజంగా నువ్వు నయం నడిపించి నువ్వు కట్టినట్టు అయితే 10 ఆడ కూర్చుంటావని చెప్పినావు. మేము అందరం కూర్చుంటాం, నువ్వు రావాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. నిజంగా నువ్వు కట్టినవైతే నీకు పూలాభిషేకం చేస్తానే. నువ్వు కట్టినట్టు అయితే, నువ్వు కట్టించినట్టయితే, లేకపోతే ఏ దండ లేదు. మీ అందరికి కూడా తెలుసు, నిన్న మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తున్నాను.